అందరికీ నమస్తే, వెల్కమ్ టు వార్త తెలుగు. మన ముందు సాక్షి, వార్త, ఆంధ్రజ్యోతి పేపర్ ఉన్నాయి. దీనిలో చూద్దాం అప్డేట్స్. బీఆర్ఎస్ పరేడ్ ఒక వార్త చూస్తున్నాం. 17న సచివాలయం ప్రారంభం సందర్భంగా బల ప్రదర్శనకు సిద్ధం, అనంతరం పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ అని ఒక వార్త చూస్తున్నాం మనం. ఇప్పుడు 17న సచివాలయం ప్రారంభం తర్వాత కేసీఆర్ సభ పెట్టినంట పరేడ్ గ్రౌండ్ లో, సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో. నెక్స్ట్, రాష్ట్రంలో కొత్తగా పంటల బీమా అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు. బడ్జెట్ లో ప్రవేశపెట్టే యోచన, ఏటా 500 కోట్లతో అమలు ప్రతిపాదన. కేసీఆర్ మార్క్ పాలిటిక్స్ ని తిప్పికొట్టాలి. బీజేపీ కార్యవర్గ సమావేశంలో సునీల్ బన్సల్ పిలుపు, పార్టీని సమర్థవంతంగా పటిష్టం చేయాలని ఆదేశం. ఇంకోటి వచ్చేసి కార్పొరేట్ల కోసమే మోడీ పాలన. కార్పొరేట్ సంస్థలకు 12 లక్షల కోట్లు రుణమాఫీ చేశారు. ఇది నిజం కాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తా కేటీఆర్. దమ్ముంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ హోదా ఇప్పించండి. నారాయణపేట సభలో బీజేపీ నేతలకు కేటీఆర్ సవాల్. ఇదివరకు మనం మొన్ననే చెప్పిన, ఇదివరకు కూడా దీని గురించి మాట్లాడుకున్నాం మనం. కార్పొరేట్ల కోసమే మోడీ పాలన అనేది 100% ఖచ్చితంగా నిజం. 12 లక్షల కోట్లు వజ్రాల వ్యాపారులకు రుణమాఫీ చేసిందని చెప్పి ఇదివరకు కూడా కథనాలు చదివినాం మనం. అది నిజం కాకపోతే కేటీఆర్ మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అంటున్నాడు. కరోనా సిచ్యుయేషన్లో దేశం ఎకనామీ పడిపోతున్న సమయంలో వజ్రాల వ్యాపారులకు రుణమాఫీ చేయడం అనేది ఎందుకు? చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, ఆకలి చావులు ఉన్నాయి, రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి. ఇలాంటి వాళ్లకు రుణమాఫీ చేయండి, అదొక పద్ధతి ఉంటుంది. కానీ వజ్రాల వ్యాపారులకు 12 లక్షల కోట్ల రుణమాఫీ ఏంది? ఏం సర్కారు, ఏం అసలు మోడీ సర్కారు? మోడీ ఓ అసమర్థ ప్రధాని కేటీఆర్ అంటున్నాడు. ఇది ఇట్లున్నది సాక్షి. ఇప్పుడు వార్తల కదా. సర్వాంగుల సచివాలయం గడువులోగా నిర్మాణ పూర్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం. అడగడుగున పరిశీలన జరిపిన సీఎం, పలు కట్టడాల్లో మార్పులకు సూచనలు, కళాత్మకంగా దిద్దుతున్న మెరుగులు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను ప్రారంభించి తీరుతాం. జిల్లాలో మరికొన్ని 100,000 ఎకరాలకు సాగునీరు. తెలంగాణలో రైతు పథకాలను దేశంలో ఎక్కడ లేవు. సిరిసిల్లకు ధీటుగా నారాయణపేట, మంత్రి కేటీఆర్ అంటున్నాడు. సో ఈ వార్త ఇట్లుంది. తర్వాత వచ్చేసి పవన్ కళ్యాణ్ ఒక వార్త వచ్చింది. బీజేపీ కాదంటే ఒంటరి పోటీ, పవన్ కళ్యాణ్ అంటున్నాడు. నిన్న కొండగట్టులో తన వారాహి వెహికల్కు పూజ చేయడానికి వచ్చిండు. పూజ అయిన తర్వాత అభిమానులతోని బృందావనంలో మాట్లాడి తర్వాత ధర్మపురి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయిండు. అదొకటి అయిపోయింది. దాని తర్వాత ఇంకో వార్త ఉంది. కేసీఆర్ సర్కార్కు కౌంటాన్. తెలంగాణలో సబ్బండ వర్గాలు రోడ్డున పడ్డాయి, బీజేపీ నాయకులు అంటున్నారు. ఈ వార్త ఇట్లుంది. తర్వాత ఇప్పుడు ఇంకో వార్త ఉంది. ఇక్కడ టీచర్ల బదిలీలో జీరో సర్వీసు, 2 ఏళ్ల సర్వీస్ కొనసాగితే నష్టం అంటున్న సంఘాలు. ఇది రోజు వస్తుంది కొద్దిగా, టీచర్ల సంఘాలు ఇబ్బంది పడుతున్నాయి, ఉపాధ్యాయ సంఘాలు. దాంతో వచ్చేసి ఇక్కడ అది ఒకటి వార్త చూసినాం స్పెషల్గా. ఆంధ్రజ్యోతిలో అదనపు షాక్, వినియోగదారులపై ఏసీడీ ఛార్జీల పిడుగు. ఇది కరెంటు ఏసీడీ ఛార్జీల గురించి ఒక వివరణ ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. చూద్దాం ఇది ఏంటంటే, కరెంటు ఛార్జీలు అదనంగా పెరుగుతున్నాయి. దీని వెనకాల దీని వివరణ ఇచ్చారు, దీన్ని చూద్దాం ఇప్పుడు. అంతకుముందు ఇంకోటి, ఎన్నికల వేళ ఎందుకు తలనొప్పి? మున్సిపాలిటీల మాస్టర్ ప్లాన్లకు సర్కారు బ్రేక్. మాస్టర్ ప్లాన్లు బ్రేక్ చేసిందని సర్కారు ఒక వార్త వచ్చింది, రద్దు చేసినట్టుగా. సో ఇది ఇట్లుంది ఈ వార్త, ఎన్నికల ముందు ఏందని లొల్లి. ఈ పక్కకు చూస్తే ఈ అదనపు షాక్ గురించి ఈ పేపర్లో ఇప్పుడు వెనకాల ఇచ్చిండు 14 మిగతా పేజీలో ఏసీడీ ఛార్జీల గురించి. ఇక్కడ మనం చూడొచ్చు, ఏసీడీ బిల్లు కేవలం డిపాజిట్ మాత్రమే, వడ్డీ కూడా లెక్కించి బిల్లులో సర్దుబాటు చేస్తాం, వినియోగదారులు సహకరించాలి. ఈ ఏసీడీ ఛార్జీలు అనేటి ఓన్లీ డిపాజిట్ మాత్రమే, దానికి వడ్డీ కూడా చెల్లిస్తాం అంటున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు ఒక దగ్గర ఎట్లయితే రెంటుకుంటే ఫస్ట్ 1-2 నెలల అడ్వాన్స్ ముందుగానే పే చేస్తామో అట్లనే ఈ డిపాజిట్ మాత్రం ఏసీడీ ఛార్జీలది. డిపాజిట్ మన అకౌంట్లోనే ఉంటుంది, దానికి వడ్డీ కూడా మేము చెల్లిస్తాము, దానికి వినియోగదారులు సహకరించేది. అవి మేము ఏం తీసుకొని ఛార్జీలు కాదు, అది ఓన్లీ
అడ్వాన్స్ మాత్రమని వీరు వివరణ ఇచ్చారు. దీని గురించి మనం బయట అధికారులను కూడా తెలుసుకుంటే కూడా చెప్తారు. ఈ వార్తలు ఇవాళ ఇట్లున్నాయి. రేపు మళ్ళీ పొద్దున ఉదయం కలుసుకుందాం. అందరికీ నమస్తే.